జీవితంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే భవిష్యత్తులో మంచి మార్గానికి దారులని పెద్దలంటుంటారు. నిజమే, ఇది ఆహారానికి కూడా వర్తిస్తుంది. ఇదే రోజువారీ తీసుకునే ఆహారంలోనూ వర్తిస్తుంది. ఆహారంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ చిన్న చిన్న జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయల సలాడ్తో మంచి ఆరోగ్యం సమకూరుతుందన్న విషయం తెలిసిందే. ఇటీవల క్యారెట్, టొమాటో, చిన్న చిన్న ఉల్లి ముక్కలతో సలాడ్స్ చేసి తీసుకోవడం పెరిగింది. ప్రధాన భోజన సమయంలోనూ, చిరుతిండిగా స్నాక్స్ తీసుకునే సమయంలో ముందుగా ఇలాంటి సలాడ్ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనలోని ప్రతి జీవకణంలోనూ ప్రతిరోజు జరిగే జీవక్రియల్లో కణానికి కొంత నష్టం జరుగుతుంది. దీన్నే సెల్ డ్యామేజ్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల సెల్ డ్యామేజ్ తగ్గడమే కాకుండా కణానికి తగిలే దెబ్బలను ఇవి రిపేర్ చేస్తాయి. ఇక మనం తీసుకునే ప్రధాన ఆహారానికి తోడుగా బాదం, క్యారెట్, టొమాటోలను కలిపి తింటే మంచిది, మంచి ఆరోగ్యం సమకూరుతుందట. ఉదాహరణకు ఓ విషయం చెప్పుకోవాల్సి వస్తే, బ్రెడ్ తో ఈ ముక్కలన్నింటినీ శాండ్విచ్ లో కలిపి తినడం మంచిది. బ్రేక్ఫాస్ట్ ను వండే సమయం లేనప్పుడు పెసలు లాంటి పొట్టు తీయని గింజ ధాన్యాలను నానబెట్టి ప్రతిరోజు ఉదయం ఏదో ఒక పొండితో పాటు తినాలి. పాలు తాగడం టిఫిన్ కు ఒక ప్రత్యామ్నాయం. కొవ్వు తీసిన పాలతో తోడేసిన పెరుగును కూడా ఆహారం తర్వాత తీసుకోవడం మంచిదే. ఈ పెరుగును చిలికి మజ్జిగ చేసుకుని అందులో కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర, అల్లం రసంతో కలుపుకుని బటర్ మిల్క్ రూపంలో తాగడం వల్ల వంటికి చలవ చేస్తుందనే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక రోజు ఎక్కువసార్లు కూల్ డ్రింక్స్ లేదా ప్యాకింగ్ డ్రింక్స్ తాగేవారు దానికి బదులు ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల కూల్ డ్రింక్స్ నుంచి కలిగే దుష్పరిణామాలను నివారించడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఏకకాలంలో పొందవచ్చు. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇదే మన ఆరోగ్యం కోసం ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న సూచనలు.